వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విశాఖపట్నం మధురవాడలోని కొమ్మాది కోడలి దగ్గర ఆందోళన నిర్వహించారు. ఐద్వా సిఐటియు ఆధ్వర్యంలో ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 8 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరను 600 రూపాయలు పెంచిందని వక్తలు విమర్శించారు. గతంలో 400 రూపాయల కంటే మించిలేని గ్యాస్ సిలిండర్ ఇప్పుడు పేదలకు భారంగా మారిందని మండిపడ్డారు. నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులపై భారం వేసి మోడీ సర్కార్ బడా కార్పొరేట్ శక్తులకు దోషి పెడుతుందని అన్నారు. మోడీ పరిపాలనా విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న జరిగే విశాఖ బంద్ను విజయవంతం చేయాలని కోరారు.